ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వీడియోస్. ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తా, మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిన్న మీరు అసెంబ్లీ ప్రారంభోత్సవం అప్పుడు, అదే అసెంబ్లీ బిగిన్ అయినప్పుడు మన ఎమ్మెల్యేలందరినీ ప్రోటెం స్పీకరు వచ్చి అతన్ని ఓత్ టేకింగ్ సెరమనీ అంతా చూసే ఉంటారు. అక్కడ మనం అబ్జర్వ్ చేసిందంటే రాజకీయ విలువలు అనేవి ఇట్లా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయినాయి, మొత్తం పడిపోయినాయి. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు శత్రువులాగా చూసుకుంటున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఒక పక్కన మంచి చేయాలనుకునే ఆలోచనలు ఎక్కడ ఉన్నట్టుగా కూడా కనపడటం లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులకి. ఒకప్పుడు మన భారతదేశ రాజకీయాల్లో చాలా విలువలు ఉండేవి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ టైంలో నుంచి టిటి కృష్ణమాచార్యతో ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఏ మనస్పర్ధలు ఉన్నా కానీ, వాజ్పేయితో ఆ రోజు నుంచి కూడా మనస్పర్ధలు ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపక్షంలో బీజేపీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసంఘ కానీ ఉన్నప్పుడు వారిని ప్రత్యర్థుల కింద చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా ప్రతిపక్షం కింద ఒక రాజకీయ శక్తి కిందే వాళ్ళకి తగినంత గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు నేను చూస్తే అటువంటిది ఎక్కడ కూడా కనపడదు. ఆ రోజుల్లో వాజ్పేయి గారు పార్లమెంట్లోకి వచ్చి ఆయన నిలబడితే ఆయన స్పీచ్ వినాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఓపిక్గా, అసలు మిగతా అన్ని అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయేది పార్లమెంట్. ఎందుకంటే ఆయన మాట్లాడేది అసలు ఏంటి, సబ్జెక్ట్ ఏంటన్నది కూడా అది వినటానికి వాళ్ళు ఇష్టం చూపించేవారు. ఎందుకంటే ఆ ప్రతిపక్షం అన్నా కానీ ఒక గౌరవం అనేది ఉండేది ఆ రోజుల్లో, ఇప్పుడు అది లేదు. కంప్లీట్గా వీళ్ళు ఒక శత్రువులు, మాకు బద్ధ శత్రువులు వీళ్ళు, మన పర్సనల్ వెండెట్ట వీళ్ళ మీద ఉంది, వీళ్ళ మీద మనం గెలిచాము కాబట్టి వీళ్ళకి మనం ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకూడదు అనే దృష్టితోనే మీరు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి లీడర్స్ అందరూ చూస్తున్నారు, లీడర్స్ కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ. ఇది చాలా తప్పు. ఇది మార్చుకుంటే కనుక మన రాష్ట్రానికి మంచిది, మీకు కూడా మంచిది. ఇప్పుడు ఈ రాజకీయాల్లో పదవి ఉండటం పోవటం అనేది క్షణిక మాత్రమే ఇది. ఎందుకంటే ఈరోజు మీరు పదవిలో ఉన్నారు, రేపొద్దున మీరు పదవిలో ఉండరు, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఈ పదవుల్లో ఏ పదవుల్లో ఉంటారని చెప్పి ఏమాత్రం కూడా గ్యారంటీ లేదు. బహుశా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పదవుల్లో ఎట్లా మేము వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి మీరు అనుకోవచ్చు, అది కూడా నిజమే కావచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా బిహేవ్ చేస్తే కనుక మంచిది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా అట్లాగే, ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఆయనకి కూడా ఒక హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు సరిపడా, ఈ ప్రతిపక్ష నాయకుడికి సరిపడా హోదా కల్పించారు. అది సెక్యూరిటీ కానీ లేకపోతే ఆయనకి ఒక ఛాంబర్ని అలాట్ చేయడం కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆయన సెక్యూరిటీని తగ్గించి అంత చేయటం అనేది అంత మంచి పని ఏం కాదు. ఇది చాలా తప్పు చేస్తుంది, మరి తప్పు తెలుసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇదొకటి. తర్వాత ఈ ముందు అసలు ఎంతవరకు కూడా అసలు ఒక ప్రణాళిక కానీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చేసి సంతకాలు పెడతాను అయితే పెడుతున్నాడు కానీ కొన్ని పనుల మీద ఆయన ఎప్పుడో నేను ప్రామిస్ చేసినా కానీ నేను పెడతాను అని చెప్పి, అది కూడా ఏంటి క్యాబినెట్ అప్రూవల్ కానీ లేకపోతే క్యాబినెట్కి తీసుకెళ్లకుండా, ఒక క్యాబినెట్ మినిస్టర్తో సంప్రదించకుండా, ఒక క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేయకుండా, ఒక నేను చక్రవర్తిని, ఈ రోమ్ సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని అన్నట్లుగా ఆయన బిహేవ్ చేయటం కూడా మంచిది కాదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి నుంచి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, సో అది మానుకొని కాస్త ప్రజాస్వామిక విలువలు కొద్దిగా కాపాడవలసిన అవసరం ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్ష నాయకుడిలాగానే లేకపోతే ఒక చిన్న స్ట్రీట్ లెవెల్ నాయకుడిలాగా మీరు బిహేవ్ చేయకుండా చాలా ఉందాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మన రాష్ట్ర గౌరవం యొక్క సమస్య. రేపొద్దున ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ గురించి లేకపోతే ఇంకోళ్ళ గురించి మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళు ఎటువంటి చీఫ్ మినిస్టర్లో ఎట్లా బిహేవ్ చేశారు అన్న దాన్ని బట్టి. ఆయన పార్లమెంటుకి పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఆయనకు ఒక అలాట్ చేస్తే, ఒక చీఫ్ మినిస్టర్ కింద బీహార్ చీఫ్ మినిస్టర్ కింద ఒక బంగ్లా అలాట్ చేస్తే
ఆ బయట ఉన్నటువంటి లాన్స్ అని దున్నేసి అక్కడ వ్యవసాయం చేయడం వల్ల పెట్టాడు అట్లా. సో ఇటువంటి మిస్బిహేవియర్ అంతా కూడా ఇదివరకు మనం కొంతమంది పొలిటీషియన్స్ దగ్గర చూసాం. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర అది రాకుండా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి ఈ సమస్యలు తీర్చడం మీద మీరు దృష్టి పెట్టాలి, అంతేగాని ఈ చిన్న చిన్న విషయాల మీద ఈ పర్సనల్ వెండెట్టాల్సినవి కూడా మానేసి మీరు కనుక రాష్ట్రానికి రాష్ట్ర